ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయనంట డ్రగ్స్ అంట. డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్ చెడిపేరు వచ్చింది. రేపు వాళ్ళు ఏం మాట్లాడారు, ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం, డ్రగ్స్లో డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళు ఆ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలా అని చెప్పి ఒక మంచి నిర్ణయం. నీకు నీకు ఆఖరన 7వ తరగతి పిల్లకాయలు బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. రా సుళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడన్నా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద ఇద్దరు అడిషనల్ డీజీపీలు వేస్తే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, వాళ్ళు ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టు ఉండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు రెడ్ హ్యాండ్ నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది, అదేంది జెరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు, దాంట్లో 23 2023 పాస్ అది, యాజ్ ఇట్ ఈజ్గా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకాని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కడగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలు నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు. ఇటువంటి మనుషులు సరే, ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ 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 లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినాయి. ఒక ఎన్ఆర్ఈ చేసి నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆగ్రహ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్లు వరకు దేంట్లో వదిలిపెట్టాం, దేంట్లో వదిలిపెట్టాం గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100ల మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు, వందల మంది వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, వేల మంది మీద పెట్టావు, ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకి పోతారు చూస్తాం. కమింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్లో చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో, రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపల. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా, ఒక నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు, ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా.